ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం డైలీ టెస్ట్ 7. సో ఇప్పటివరకు మనం డైలీ టెస్ట్లు 6 పెట్టుకుందాం. తర్వాత ఈరోజు మనం జరుపుకున్నటువంటి డైలీ టెస్ట్ 7 యొక్క ఆన్సర్లను నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, అన్ని చాప్టర్లు కవర్ అవుతున్నాయి. ఈరోజు మన ఫస్ట్ ప్రాబ్లం నంబర్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, నంబర్ సిరీస్ అంటే మనందరికీ తెలిసింది, చూడండి. సో మోడల్స్ని మనం ఒక్కొక్క దాన్ని ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో మనం చూసుకోవాలన్న చూసుకొని అలా ఎలా ఇచ్చుకుంటే లేదో చూద్దాం. చూడండి, ఒకసారి చూడండి, దీనికి ఇంటూ 3 2 3 2 6. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటూ 2 ఇక్కడ ప్లస్ 3 3 3 ప్లస్ 6 ప్లస్ 3 9 ఇంటూ 2 9 2 18 ప్లస్ 3 ఇంటూ 2 42 21 ఇంటూ 2 42 ప్లస్ 3. ఓకే, 42 ప్లస్ 3 45 ఇంటూ 2 45 ఇంటూ 2 90. ఓకే, ఈసారి మనం ఏం చేయాలి, ఈసారి మనం ప్లస్ 3. ఓకే, ఆన్సర్ ఈజ్ 93. సో ఆప్షన్ సి. ఓకే, నంబర్ సిరీస్ ఈజీగానే ఉంది, అంటే ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3. సో ఇక్కడ మనకి ఇంటూ 2 వచ్చింది కాబట్టి ఈసారి మనం ప్లస్ యాడ్ చేయాలి. 90కి 3 యాడ్ చేస్తే ఆన్సర్ 93. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్స్ ఆన్ డైస్. డైస్లో మనకి ఈసారి ఏం చేసాయంటే, ఇక్కడ డైస్లో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్లో మనకి 1 2 3 4 5 6 అని ఇచ్చాడు. కానీ ఈసారి మనకి ఏం చేశాడు, ఏబిసిడీలు ఇచ్చాడు, ఆల్ఫాబెట్స్ ఏ బిసిడిఈఎఫ్ చూడండి 6. సో మనకి 6 ఫేసెస్లో 6 లెటర్స్ ఉంటాయి, ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ఏ, ఏకి ఆపోజిట్లో ఉన్నటువంటి లెటర్ ఏంటి. సో ఏకి ఆపోజిట్లో లేని నెంబర్ని మనం యాడ్ చేద్దాం, లేని లెటర్ ఆల్ఫాబెట్ ఏకి లేని బిసి లేవు, ఎందుకంటే సైడ్లో ఉంటుంది, ఇవి రెండు సైడ్లో ఉన్నవి, ఇంకెక్కడ ఏ లేదు కాబట్టి చూడండి, ఇంకా మిగిలింది ఏంటి, డిఈఎఫ్. సో మనకి ఏకి ఆపోజిట్లో ఈ 3 లెటర్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు 2 టైమ్స్ వచ్చింది కానీ 3 టైమ్స్ వచ్చినటువంటి లెటర్ని తీసుకొని దాన్ని కనుక్కొని చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ తీసుకుందాం, ఈకి ఆపోజిట్లో లేకుండా సైడ్లో ఉన్నటువంటి లెటర్స్ సిడి. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఉంది, బిఎఫ్. ఓకే, చూడండి ఇక్కడ మనకి సిడి సైడ్లో ఉంది, బిఎఫ్ సైడ్లో ఉంది, కాబట్టి ఈకి ఆపోజిట్లో ఈ 4 లెటర్స్ ఉండడానికి వీల్లేదు. ఏం లేదు, సి బి లేదు, సి లేదు, డి లేదు, ఎఫ్ లేదు. సో ఇంకేముంది, ఛాన్సెస్ ఏ. సో ఈకి ఆపోజిట్లో ఉంది ఏ కాబట్టి ఏకి ఆపోజిట్లో ఉండేటువంటి లెటర్ ఈ. సో ఆన్సర్ ఈజ్ ఈ, ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమైంది మనకి, లాజికల్ వెన్ డయాగ్రామ్ గురించి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి, ఉమెన్ డాక్టర్ పోలీస్. ఓకేనా, ఉమెన్లో కొంతమంది డాక్టర్స్ ఉంటారు, కొంతమంది పోలీసు. సో కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ఓల్డ్ అనాలజీ ఇండియాకి. సో ఇండియాకి న్యూఢిల్లీ అనేది మన క్యాపిటల్, అలాగే అమెరికాకి క్యాపిటల్ వాషింగ్టన్. సో ఆప్షన్ సి అంటే మనకి క్యాపిటల్ ఇచ్చాడనమాట. సో దీనికి ఉన్న సంబంధమే దీనికి కూడా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మనకి ఆడ్ వన్ అవుట్ లెటర్స్లో 5th ప్రాబ్లం చూడండి. మనకి ఇచ్చినటువంటి ఏబిసిడి ఆప్షన్లో ఒకటి వన్ మనకి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మనం కనుగొనాలి. ఓకే, చూడండి దీంట్లో మనకి ఈ డిఫరెన్స్ కనుక్కుందాం. ఈ తర్వాత జే, 1 2 3 4 5 ప్లస్ 5. జే తర్వాత ఎన్, 1 2 3 4 ప్లస్ 4. ఎన్ తర్వాత క్యూ, 1 2 3. అంటే చూడండి మనకి ఏమొచ్చింది, ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ దాంట్లో కూడా చూద్దాం.
హెచ్ తర్వాత, హెచ్ ఆఫ్టర్, హెచ్ తర్వాత చూడండి, హెచ్ తర్వాత 1 2 3 4 5 ప్లస్ 5, ఎం తర్వాత క్యూ 1 2 3 4, క్యూ తర్వాత 1 2 3 ప్లస్ 3. ఓకే నెక్స్ట్ మనం చూడండి, తర్వాత కే తర్వాత, కే తర్వాత 1 2 3 4 5, పి తర్వాత 1 2 3 4, టి తర్వాత 1 2 3, సో ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 3. ఓకే నెక్స్ట్ మనం ఫోర్త్ వన్ చూడండి, ఎన్ తర్వాత ఎస్, దీనికి కూడా చూద్దాం. ఎన్ తర్వాత చూడండి 1 2 3 4 5, ఎస్ తర్వాత డబ్ల్యూ 1 2 3 4, వై తర్వాత డబ్ల్యూ తర్వాత వై 1 2 వచ్చింది. ఓకే చూడండి మనకి, అంటే ప్రతి దాంట్లో మనకి ఏమవుతుంది, ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 3. ఇక్కడ మాత్రం డీలో మాత్రం ఆప్షన్ డీలో ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 2 వచ్చింది, కాబట్టి ఇది ఒకటే మనకి డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ ఈజ్ డి. ఓకే నెక్స్ట్ హుచ్ ఈక్వెన్స్ ఆఫ్ ది మ్యాథమెటికల్ సింబల్స్, అంటే మనకి ఇచ్చినటువంటి సింబల్స్లో క్యాన్ రీప్లేస్, ఇదిగోండి ఇలాంటి సింబల్ ఉన్న చోట రీప్లేస్ చేయాలి వీటిని, అంటే ఆ ప్లేస్లో ఇవి మూడు పెట్టాలన్నమాట. ఓకే మనకంటే ఏంటంటే, ఈ స్టార్ మార్క్ ఉన్న చోట మనకి ఈ సింబల్స్ పెట్టాలి, సింబల్స్ పెడితే మనకి ఏమని ఈజ్ ఈక్వల్ 10 రావాలి, బ్యాలెన్స్ అవ్వాలి, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ అయితే మనకి అప్పుడు ఆప్షన్ ఏనా బీనా సీనా డీనా కనుక్కోవాలి. సో మనకు ఆప్షన్ ఏ చాలా చూడండి, 7 ఇక్కడ స్టార్ ఉంది కదా, ఇంటూ పెట్టాలి, ఇంటూ 7 ఇక్కడ మైనస్ 2 డివైడెడ్ బై 2 ఇజ్ ఈక్వల్ 10 రావాలి. చూడండి ఇక్కడ 1 అయిపోయింది, 7 7 0 49 మైనస్ 1 ఓకే 248 వచ్చింది. సో ఆన్సర్ ఇది ఏ కావాలి, బి తీసుకుందాం. ఇప్పుడు బి తీసుకుంటే 7 ప్లస్ 7 మైనస్ 2 ఇంటూ 2, చూడండి ఇక్కడ ఫస్ట్ ప్లస్ పెట్టాలి తర్వాత మైనస్ తర్వాత ఇంటూ పెడితే మనకి ఎంత రావాలి, 10 రావాలి, బ్యాలెన్స్ అవ్వాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఓకే ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో, ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందు ఇంటూ చేయాలి, 2 2 0 4, 7 ప్లస్ 7 మైనస్ 4, 7 ప్లస్ 7 14 మైనస్ 4, దట్ ఈస్ ఈక్వల్ 10. సో ఆన్సర్ ఈజ్ 10 అయిపోయింది కదా. సో ఆప్షన్ బి, మనకి ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలి, బ్యాలెన్స్ అంటే 10 రావాలి మనకి ఇచ్చింది, కాబట్టి ఆ మూడు ప్లేసుల్లో ఈ సింబల్స్ పెట్టి మనం చేస్తే 10 వచ్చింది, కాబట్టి ఆప్షన్ బి. ఇంకా మిగతా మనం సిడి చేయాల్సిన పని లేదు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏం చేశాడు, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, అంటే మనకి ఇచ్చినటువంటి ఈ 5 వర్డ్స్ని లాజిక్గా ఒక లైన్లో మనం అమర్చాలి. ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏమంటుంది, ఇక్కడ మనకి లీఫ్ ఫ్రూట్ అని ఇచ్చారు కదా, మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రీ మొక్క గురించి ఇచ్చాడు, కాబట్టి ఫస్ట్ ఏమంటుంది, వేర్లు ఉంటాయి రూట్స్ 4 ఉంటాయి, దాని తర్వాత చిన్న చిన్న కొమ్మలు వస్తాయి కదా, కాబట్టి చిన్నవి జస్ట్ చిన్న కాణం వస్తుంది కదా అది 3, దాని తర్వాత ఆకు వస్తుంది లీఫ్ అంటే ఆకులు, దాని తర్వాత ఫ్లవర్స్ వస్తుంది, దాని తర్వాత ఫ్రూట్, అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ మనకు వచ్చేది లోపల వేస్తాం, వేరు దగ్గర నుంచి మొదలైంది మనకి వేరు, ఆ తర్వాత కాండము అంటారు చిన్నది, దాని తర్వాత ఆకులు, ఆకుల తర్వాత పూలు, పూల తర్వాత కాయలు. సో ఇక్కడ ఎక్కడ చూడండి, 4 3 1 5 2 4 3 1 5 2 ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి ఇదేంటిది, మనకి కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్, అంటే ఏంటి, ఇక్కడ ఒక పార్ట్ మనకు వదిలిపెట్టేస్తాడు, దీంట్లో మనం కంప్లీట్ చేయాలి, ఏం లేదు మీరు చక్కగా దీన్ని నీట్గా కంప్లీట్ చేయండి, పెన్సిల్తో కంప్లీట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఇలా కంప్లీట్ చేశాను అనుకో, సో ఇలాంటి పార్ట్ మనకి ఎక్కడ ఉందో చూసుకోండి, ఏలో ఉంది అని చూడండి, ఏలో లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ యాడ్ అయిపోయింది, బి చూడండి, సి చూడండి, సిలో సిలో ఏమైంది అసలు ఇటు సైడ్ వచ్చింది, సో అది కాదు, డి కూడా కాదు, సి కాదు, డి కాదు, ఏ కాదు, ఎందుకని ఇక్కడ బాక్స్ ఏర్పడింది మూడింటిలో, ఈ బాక్సులు మనకి ఏర్పడకూడదు, కంప్లీట్గా చివరి దాకా వెళ్ళిపోకూడదు, ఇక్కడ ఎండ్ అవ్వాలి, కాబట్టి ఆప్షన్ బి. ఓకే ఇన్కంప్లీట్, కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ అనేది చాలా ఈజీ చాప్టర్, ఎందుకని మనం కంప్లీట్ చేయగలం పెన్సిల్తో, ఎందుకని ఈ 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకోండి, 4th పార్ట్ మనం కంప్లీట్ చేయాలి, కాబట్టి ఈజీగా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లంలో మిర్రర్ ఇమేజ్,
అంటే మిర్రర్లో మన యొక్క ప్రతిబింబం, మిర్రర్ ఇమేజెస్ అంటే మన మిర్రర్లో ఎలా కనుంది, ఫిక్సింగ్ అంటే FIXI అని ఫిక్సింగ్ని మిర్రర్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది అని చూడండి కదా, ఇది ఫిక్సింగ్. మిర్రర్లో చూడటం అంటే ఏం లేదు, మన పేజీ తిప్పినట్టుగా ఇలా తిప్పాలంటే మిర్రర్లో, ఓకే, ఇది మనకు కనబడుతుంది చూడండి, ఆ నీడే మనకి కావాల్సినటువంటి ఆన్సర్. చూడండి ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నాను, ఇలాంటిది మీకు కనబడితే అదే ఆన్సర్, ఇలా ఉండాలి మనకి. GN రివర్స్లో ఉండాలి, IXF రివర్స్లో ఉండాలి. చూడండి ఆప్షన్ సి, ఓకే, దీంట్లో మనకి ఆప్షన్ సి వచ్చింది. సో మనకి మిర్రర్ ఇమేజ్లో మనకి ఒక వీడియోని చూడండి, మన ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, చక్కగా ఈజీగా చాప్టర్ అంతా కంప్లీట్గా 12 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి, సిరీస్ నాన్ వెర్బల్. నాన్ వెర్బల్ సిరీస్ అంటే ఏంటంటే 1, 2, 3, 4 తర్వాత వచ్చేది ఏంటి అని చూడండి. ఇక్కడ మనకి క్లాక్ వైజ్గా తిరుగుతాం, చూడండి ఇది ఉంది కదా స్ట్రైట్ ఇక్కడికి వచ్చేసింది, అంటే ఇక్కడ నుంచి ఇటు తిరిగింది, క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంది. వచ్చిన తర్వాత ఇంకోటి యాడింది, ఈసారి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఇంకోటి యాడింది, ఈసారి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఇంకోటి యాడింది, ఈసారి ఇక్కడ ఉన్నది ఎక్కడ వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్ళాలి. చూడండి స్ట్రైట్గా ఉన్నది ఏమైంది అంటే ఇది ఇట్లా వెళ్ళాలి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 4 ఉన్నాయి కదా, ఇంకోటి యాడ్ అవ్వాలి 1, 2, 3, 4, 5. ఓకే, అంటే ఇది క్లాక్ వైజ్గా తిరుగుతూ 1 స్టెప్ తిరుగుతుంది క్లాక్ వైజ్గా. మనకు మొత్తం 8 స్టెప్స్ ఉంటాయి దీనిలో. చూడండి ఒకసారి ఇక్కడ నుంచి మొదలు పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్టెప్స్ మనకి క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంది. 1 స్టెప్ తిరిగిన తర్వాత ఒకటి యాడ్ అవుతూ ఉంది మనకి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. సో అందరూ కూడాను డైలీ టెస్ట్ 7 అందరూ బాగా రాసుంటారని ఆశిస్తున్నాను. మనకి అన్ని చాప్టర్లు కవర్ అవుతున్నాయి, 3 డైలీ టెస్ట్లు కలిపి అన్ని 30+ చాప్టర్స్ మీకు అన్నీ కవర్ అవుతాయి కాబట్టి చక్కగా అన్ని రాయండి. చక్కగా మీరు నోట్స్లో ఎంటర్ చేసుకోండి, కష్టంగా ఉన్నాయి, మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీ అందరూ కూడాను మనకి ఎక్కువ మంది ఎగ్జామ్స్ అప్పుడే మనం చూడాలని టైం పెట్టుకోవద్దు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీకు NMMS రీచ్ అయిపోతారు. ఎందుకని ఇంకొక మంత్ టైం ఉంది మనకి, ఈ మంత్లో మీరు అన్ని చాప్టర్స్ కవర్ చేయొచ్చు ఈజీగా. ఒక మొత్తం గంట కేటాయించండి, ఎగ్జామ్ రాయండి, చక్కగా ఒక వీడియో చూడండి, ఒక చాప్టర్ చూడండి, ఈజీగా ఉంటుంది. మ్యాట్లో 90 to 90 మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.